మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. ఏపీలోని గత సార్వత్రిక ఎన్నికల్లో 2 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఈసారి జరిగే ఎలక్షన్స్ లో ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీతో పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ స్థానాల నుంచి జనసేన పోటీ చేయబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే 5 అసెంబ్లీ సీట్లను కూడా ఈపాటికే ప్రకటించారు. త్వరలోనే జనసేన 2 జాబితా అనౌన్స్ చేయబోతుంది. అయితే అధికార వైసీపీని ఓడించడమే లక్ష్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సరికొత్త వ్యూహం పన్నినట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నట్లు చంద్రబాబుతో పవన్ చర్చించారట. ఇందుకు బాబు గారు అంగీకారం తెలిపినట్లుగా తెలుస్తోంది. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న పవన్ కళ్యాణ్ అనకాపల్లి లేదా మరోచోట నుంచి ఎంపీగా బరిలో నిలిచే అవకాశం కనిపిస్తోంది. ఎంపీగా గెలిస్తే కేంద్ర కేబినెట్ లో చోటు దక్కుతుందని పవన్ భావిస్తున్నారట. బీజేపీతో పొత్తు కోసం టీడీపీ జనసేన కూటమి ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీట్ల సర్దుబాటుపై చర్చించేందుకు బాబు పవన్లకు హస్తీన్ నుంచి పిలుపొచ్చిందట. గురువారం అమిత్ షా సమక్షంలో పొత్తు ఖరారు చేసుకుని సీట్లు కేటాయింపులపై ఓ కొలిక్కొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని అన్ని సర్వేలు చెప్తున్నాయి. కేంద్రంలో కమలం హ్యాట్రిక్ కొట్టడం కన్ఫర్మ్ అనేది అనలిస్టుల మాట. కనుక బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్తే అన్ని రకాలుగా మేలు కలుగుతుందని బాబు పవన్ల నమ్మకం. ఆంధ్రాలో అధికారం చేపడితే రాష్ట్ర అభివృద్ధికి తగిన నిధులు తెచ్చుకునే వీలుంటుంది. అదేవిధంగా కేంద్ర కేబినెట్ లో కూడా చోటు దక్కుతుంది. పవన్ ఎంపీగా గెలిచి విభజన హామీల అమలు కోసం పార్లమెంట్లో గళం వినిపించారని పవన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. తద్వారా స్పెషల్ స్టేటస్ లేక స్పెషల్ ప్యాకేజ్ గురించి పవన్ పట్టుపట్టే అవకాశం క్లియర్గా అయితే ఉంది. మొత్తానికి అన్ని అనుకున్నట్లు జరిగితే పవన్ కేంద్ర మంత్రి అవ్వటం ఖాయంగా తెలుస్తోంది.